దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎలా ఉన్నారండి? బాగున్నారా? మరి ఏమాత్రము ఆలస్యం చేయకుండా ఈరోజు దేవుని వాక్య భాగంలోనికి వెళ్ళిపోదాం. కీర్తనల గ్రంథము 128వ అధ్యాయము 2వ వచనంలో ఈ విధంగా రాయబడింది, నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితమును అనుభవించదవు, నీవు ధన్యుడవు, నీకు మేలు కలుగును. హల్లెలూయా. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహించిన ఈ వాగ్దానము ఎంతో బాగుంది కదండి. ప్రతి ఒక్కరూ కోరుకునేది అదే, నేను ఏదైతే నా చేతులతో నేను సంపాదించుకుంటున్నానో అది నేను తృప్తిగా తినాలి, అది నేను అనుభవించాలి, నేను చేసిన దానికి నాకు ఫలము నేను చూడాలి అని అనేకులు ఆశపడతారు. ప్రతి వ్యక్తి యొక్క హృదయంలో ఉన్నటువంటి వాంఛ అదే, నా చేతుల కష్టార్జితాన్ని నేను తినాలి. కానీ ఎంతోమంది కష్టపడుతున్నారు, పగలనక రాత్రనక ఎండనక వాననక ప్రతి ఒక్కరూ కష్టపడుతున్నారు. కానీ కష్టపడుతున్న డబ్బులు ఇంటికి తీసుకువచ్చిన తర్వాత ఆ ఒక్క ధనాన్ని వారు అనుభవించేవారు అతి కొద్దిమంది మాత్రమే. నేను ఉదాహరణకి ఒక వ్యక్తి గురించి చెప్పాలనుకుంటున్నానండి. ఒక వ్యక్తి ఎంతో కష్టపడి పనిచేశారు. ఆయన పగలనక రాత్రనక ఎండనక వాననక జ్వరం వచ్చినా సరే మందులు వేసుకుని మరీ ఆ ఒక్క పనికి ఆయన వెళ్ళేవారు. తన భార్య పిల్లలు అడిగేవారు, ఎందుకండి ఇంత కష్టపడుతున్నారు, జ్వరం వచ్చినా సరే మీరు కష్టపడుతున్నారు, కొంచెం రెస్ట్ తీసుకోవచ్చు కదా, ఏమైంది ఇప్పుడు సంపాదించకపోతే ఏమైంది అని అడిగితే ఆయన అనేవారు, నాకు బలం ఉన్నంత వరకు నేను సంపాదించుకుంటాను, నా ఒంట్లో ఆరోగ్యం ఉన్నంత వరకు నేను సంపాదించుకొని కొంత సొమ్ము నేను కూడబెట్టుకుంటాను, నాకు బలము పోయిన తర్వాత నా ఆరోగ్యం అంతా నశించిపోయిన తర్వాత ఈ డబ్బు మీద వచ్చే వడ్డీతో నేను నా కుటుంబాన్ని నడిపించుకుంటాను, నేను అప్పుడు తృప్తిగా దీన్ని అనుభవిస్తాను అని చెప్పారు ఆయన. అయితే ఆయనకి చాలా వరకు ఆయన డబ్బు సంపాదించుకున్నాడు. ఒకరోజు ఒక బ్యాంక్ వాళ్ళు ఆయనకు ఒక ఆఫర్ ఇచ్చారు, మీ యొక్క డబ్బును తీసుకొచ్చి మా బ్యాంకులో పెట్టండి, మీరు పెట్టిన దానికి రెట్టింపు ధనాన్ని మేము మీకు కొద్ది సంవత్సరాల తర్వాత ఇస్తాము అని చెప్పినప్పుడు ఆయన ఆఫర్కి ఎంతగానో ఆశపడి ఆయన సంపాదించిన డబ్బు అంతా తీసుకువెళ్ళి ఆ ఒక బ్యాంకులో పెట్టారు. కొద్ది రోజులు బాగానే జరిగింది. కొన్నాళ్లకు ఆ బ్యాంకు వాళ్ళు దివాలా తీసి ఈయన పెట్టిన డబ్బు మొత్తము కూడా ఆ బ్యాంకు వాళ్ళు దోచుకున్నారు. ఈయనకి ఎంతో మరి నిరాశ కలిగింది, ఎంతగానో హృదయము నిండా భారము దుఃఖము, అయ్యో నేను ప్రతిరోజు కూడా కష్టపడి సంపాదించుకున్నాను ఈ యొక్క రూపాయిని, నాకు జ్వరం వచ్చినా నాకు ఒంట్లో బాగోకపోయినా నా భార్య పిల్లలు వద్దు అని చెప్తున్నా సరే నేను దీన్ని సంపాదించుకున్నానే, తీసుకువెళ్ళి ఈ బ్యాంకులో నేను పెట్టానే, ఇది మొత్తము పోయింది, ఇప్పుడు దివాళా తీసిందని చెప్పి ఆయన కుంగిపోయాడండి. రోజు రోజుకి ఆయన కృంగిపోయాడు. ఆయన కొద్ది రోజులకి అనారోగ్యం వచ్చింది. ఆయన ఆ ఒక్క అనారోగ్యం కన్నా కూడా ఆయన డబ్బు పోయిందనే బాధ ఆయనకి మరింత ఎక్కువైపోయి కొద్ది రోజులకి ఆయన మరణించారు. ఆ తర్వాత ఆయన భార్య ఆయన పిల్లలు ఎంతో దుఃఖించారు, ఇంత కష్టపడ్డాడు మా నాన్న, ఇంతగా సంపాదించాడు మా నాన్న, ఒక్క రూపాయి కూడా ఈయన చనిపోయినా సరే మనం దాన్ని అనుభవించలేకపోతున్నామే, ఈ యొక్క సొమ్మంతా పరుల పాలైపోయిందే అని వాళ్ళ భార్య పిల్లలు ఎంతగానో కళ్ళనీళ్ళు పెట్టుకున్నారంట. అందుకనే ప్రసంగి గ్రంథంలో ఒక మాట రాయబడిందండి, ఆ మాట చదివి నేను ఈ వాక్యాన్ని ముగిస్తాను. ప్రసంగి గ్రంథము 5వ అధ్యాయము 13-15 వచనాలు, సూర్యుని కింద మనస్సుకు ఆయాసకరమైనది ఒకటి జరుగుట నేను చూచితిని, అదేదనగా ఆస్తి గలవాడు తన ఆస్తిని దాచిపెట్టుకుని తనకు నాశనం తెప్పించుకును, అయితే ఆ ఆస్తి దురదృష్టము వలన నశించిపోను, అతడు పుత్రులు గలవాడైనను అతని చేతిలో ఏమీ లేకపోవును, వాడు ఏ ప్రకారముగా తల్లి గర్భం నుండి వచ్చానో ఆ ప్రకారముగానే తాను వచ్చినట్లుగానే దిగంబరిగానే మరలా పోను, తాను ప్రయాసపడి చేసుకుని దానిలో ఏదైనను చేత పట్టుకుని పోడు. చూడండి ఎంత చక్కగా ఈ వాక్యం రాయబడిందో, పుత్రులు గలవాడు అయినను సరే అతని చేతిలో ఏమీ లేకుండా. చూడండి ప్రేమన్న సోదరి సోదరులారా, మనము సంపాదించింది మనము తినాలన్నా కూడా దానిపైన దేవుని కృప ఉండాలండి. దేవుని కృప ఉన్నప్పుడే మనం సంపాదించిన సంపాదన మన కడుపులోకి వెళ్తుంది, మన బిడ్డలకి వెళ్తుంది, మన తరతరాలు దానిని బట్టి సంతోషిస్తారు, తృప్తిగా ఉంటారు. ఒక వ్యక్తి ఇంట్లో
మరణించినప్పుడు, ఇంటి పెద్ద మరణించినప్పుడు అతను వెనక ఉన్నవారు ఏడవకూడదు, బాధపడకూడదు. అయ్యో, నా తండ్రి మాకు ఏమి చేయకుండా వెళ్ళిపోయాడే, మాకు కొంచెం కూడా ఆస్తి మిగల్చకుండా వెళ్ళిపోయాడే, మేము రోడ్డున పడిపోయామే, ఈరోజు మాకు ఏమీ లేదే అని ఏ పిల్లలు కూడా, ఏ భార్య కూడా ఏడవకూడదు. అతన్ని బట్టి ఆయాసాన్ని కలిగి ఉండకూడదు. ఆ విధంగా అతను చేశాడు అని అంటే అతను దేవుని యందు భయభక్తులు లేనివాడు అని అర్థము. ఎవరైతే యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటారో వారి సంతానము భిక్షమెత్తదంటండి. నీతిమంతుల సంతానము భిక్షమెత్తదు అని వాక్యం రాయబడింది. నరుల కష్టం వల్ల ఏ ఆశీర్వాదము రాదు, కానీ యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యమిచ్చును. కనుక ప్రియమైన సోదరి సోదరులారా, దేవుని వాక్యాన్ని చెప్పి ప్రతి వాగ్దానాన్ని నోటితో ఒప్పుకుంటూ మీరు మీ యొక్క ఉద్యోగాలను కానీ మీ వ్యాపారాలను కానీ ప్రారంభించినట్లయితే ఆ వ్యాపారాల మీద, ఆ ఉద్యోగాల మీద దేవుని కృప నిరంతరము నిలిచి ఉంటుంది. అప్పుడు మీ చేతుల కష్టార్జితమును మీరు అనుభవిస్తారు. నీవు ధన్యుడువు, నీకు మేలు కలుగును అనే వాక్యము మీ జీవితంలో అక్షరాల నెరవేరడము మీరు మీ కనులారా చూస్తారు. ఎప్పుడు మీరు అనుకోవాలి, నేను మాత్రమే కాదు నా తర్వాత నా జనరేషన్స్ అన్నీ కూడా ఆశీర్వదించబడాలి, ఆ విధంగా నన్ను ఆశీర్వదించు ప్రభువా, ఆ విధంగా నన్ను దీవించు ప్రభువా, ఇహమందు పరమందు కూడా నన్ను 100 రెట్ల ఫలాన్ని పొందుకునే వ్యక్తిగా నన్ను మార్చు ప్రభువా అని మీరు ఆ విధంగా ప్రార్థించినట్లయితే ప్రభు ఈరోజు మీకు ప్రమాణం చేస్తున్నారు, వాగ్దానం చేస్తున్నారు, నీ చేతుల కష్టార్జితాన్ని నువ్వు అనుభవిస్తావు అని. హల్లెలూయా. ఈ వాక్యము మీ జీవితంలో నెరవేర్చబడాలని మీ అందరి కొరకు ఒక చిన్న ప్రార్థన చేస్తాను. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, యేసయ్యా నీకు వందనాలు ప్రభువా. అవును తండ్రి, నువ్వు చేతుల కష్టార్జితను నువ్వు అనుభవిస్తావు, నువ్వు ధన్యుడువు, నీకు మేలు కలుగును అని నువ్వు చెప్తున్నావు ప్రభువా. మేము మా కష్టాన్ని అనుభవించాలన్నా కూడా దానిపైన నీ కృప ఉండాలి ప్రభువా. అయ్యా, ఎవరైతే నీ యందు భయభక్తులు కలిగి నడుచుకుంటారో వారిని నువ్వు 100రెట్లుగా ఆశీర్వదించు దేవుడివే ప్రభువా. అయ్యా, వారి సంతానాన్ని భిక్షమెత్తకుండా నువ్వు కాపాడే దేవుడివే ప్రభువా. సింహపు పిల్లలైన ఆకలి కొంటాయేమో కానీ నన్ను నమ్మిన వారికి ఏ మేలు కొదువై ఉండదు అని నువ్వు చెప్తున్నావు తండ్రి. అయ్యా, ఇక్కడ ఎంతమంది అయితే నీ యందు భయభక్తులు కలిగి నడుచుకుంటున్నారో వారిని, వారి సంతానాన్ని నువ్వు ఆశీర్వదించు ప్రభువా. వారు చేస్తున్న కష్టము యొక్క ఫలాలని వారు అనుభవించాలి ప్రభువా. వారు తృప్తిగా జీవించాలి ప్రభువా. అట్టి కృపను, అట్టి ఆశీర్వాదమును మా ప్రియులందరికీ నువ్వు దయచేయమని వేడుకుంటూ ఈ చిన్ని ప్రార్థన యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొనుచున్నాం పరమతండ్రి. ఆమెన్. దేవునికి స్తోత్రం. విన్న వర్తమానము మీకు ఆశీర్వాదకరంగా ఉంటే, దేవుడు మీతో మాట్లాడాడు అని అనుకుంటే మీరు కమెంట్ చేయండి, అలాగే ఇతరులకు షేర్ చేయడము అస్సలు మర్చిపోకండి. మీరు మొదటిసారి చూస్తున్న వారైతే కనుక లార్డ్స్ ఆఫ్ చర్చ్ పంజాబ్ అనే ఈ యూట్యూబ్ ఛానల్ని కూడా మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. గాడ్ బ్లెస్ యూ. దేవుని ప్రేమ, ఆయన కాపుదల మీకు మీ కుటుంబాలకు సదాకాలం తోడుగా ఉండి నడిపించునుగాక. ఆమేన్.